వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2 క్వశ్చన్ నెంబర్ 2 రెస్పాన్స్ నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్లయితే, యూజింగ్ ది ఫ్యాక్టర్ థీరం టు డిటర్మైన్ వెదర్ gx ఇస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ px ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్. ఇక్కడ మనకి 3 bits అని చూడడం జరిగింది. ఈ 3 bits 3 cases చూస్తే ప్రతి బిట్ అని కూడా px అనే పాలినామియల్ ఇవ్వడం జరిగింది, gx కూడా ఇవ్వడం జరిగింది. ఈ gx అనేది px ఫ్యాక్టర్ అవుతుందా లేదా అనేది మనం ఈ 3 cases చెక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బిట్ ఎలా సాల్వ్ చేసి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏదైతే ఫ్యాక్టర్ అవ్వాలో, ఏది ఫ్యాక్టర్ అవ్వాలి, gx కదా ఫ్యాక్టర్ అవ్వాలి, దీన్ని మనం 0 అనుకోవాలి. gx 0 అనుకుందాం, అంటే gx అని x+1 కదా, x+1 0 అవుతుంది. అంటే x=+1 అక్కడ వస్తే -1 అవుతుంది, రైట్? ఈ -1ని ఈ px లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కనుక మనకి 0 అయితే ఈ వాల్యూ, అప్పుడు gx దీనికి ఫ్యాక్టర్ అయినట్టు లేదా ఫ్యాక్టర్ కానట్టు. సో మనం ఫస్ట్ px ఇవ్వడం జరిగింది కదా, px లో p(-1) ఫైండ్ అవుట్ చేద్దాం. 2x³ + x² - 2 × x - 1. ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ నేను బ్రాకెట్స్ మెయింటైన్ చేశాను. ఇప్పుడు ఆ బ్రాకెట్స్ ఎక్స్ -1 రాయిపోతున్నాను. ఇక్కడ -1, ఇక్కడ కూడా -1, ఇక్కడ కూడా -1. 2 × ఇది ఆడ్ నెంబర్ కదా, -1 - 2 - 1 అవుతుంది. ఇది హోల్, ఇది ఈవెన్ నెంబర్ కదా, -1 కాస్త +1 అవుతుంది. ఇది -2 - 2 ఇది -1. 2 × -1 - 2 + 1 + 2 - 1 - 2 + 2 క్యాన్సిల్, +1 - 1 క్యాన్సిల్, మొత్తానికి 0 వచ్చింది. p(-1) 0 వచ్చింది. ఎప్పుడైతే మన p(-1) 0 వచ్చిందో gx ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ px. సో దీంతో మనకి ఫస్ట్ బిట్ అయితే కంప్లీట్ అయింది. మన సెకండ్ బిట్ చూద్దామా, సెకండ్ బిట్ ఎలా చేయాలి. సేమ్ px 0 అనుకుందాం, అంటే x+2 0, అంటే దాని మీనింగ్ x=+2 రైట్ సైడ్ వెళ్తే -2 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, p(-2) ఫైండ్ అవుట్ చేద్దాం. అది 0 అవుతుందో లేదో చూద్దాం. p(-2) x³, మళ్ళీ x అంటే బ్రాకెట్ పెడుతున్నాను, x³ + 3 × x² + 3 × x + 1. ఈ బ్లాంక్స్లో నేను ఎక్స్ వాల్యూ అంటే -2 ఫిల్ చేస్తున్నాను. -2 - -2 - 2 - 2 ఇది ఆడ్ నెంబర్ కదా, సో నెగిటివ్ వచ్చి 2³ అంటే 8 + 3 × ఇది ఈవెన్ నెంబర్ కదా, సో పాజిటివ్ వచ్చి పాజిటివ్ ప్లస్ రాయచ్చు అంటే వదిలేయచ్చు. 2² అంటే 4 ప్లస్ ఇంటూ -3 2 = 6 + 1 ఇది -8 + 3 = 12 -6 + 1 ఈ నెగిటివ్స్ 2 యాడ్ చేద్దాం. ఒక నెగిటివ్ పెట్టి 8 + 6 అంత 14, పాజిటివ్స్ 2 యాడ్ చేద్దాం పాజిటివ్ పెట్టి, సో 12 + 1 = 13. -14 + 13 ఇది -1, ఇది 0 కాదు కదా, 0 కాదు కాబట్టి ఈ కేసులో gx ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ px. థర్డ్ బిట్ చూసినట్టయితే px = x³ - 4x² + x + 6, gx వచ్చి x - 3. సో ఇది కూడా మనం ఇందాక చేసినట్టే gx = 0 అనుకుందాం, అంటే x - 3 = 0, -3 రైట్ సైడ్ వస్తే +3 అవుతుంది, సో x = +3. ఇప్పుడు ఏం చేద్దాం మనం, p(+3) వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 0 అవుతుంది చూద్దాం. x³ అంటే నేను బ్రాకెట్ పెడుతున్నా ప్రస్తుతానికి, x³ - 4 × x² + x + 6, ఎక్స్ వద్ద నేను 0 వస్తాను. ఓకే, రైట్. 3³ అంటే 3 × 3 × 3 = 27, -4 × 3² అంటే 9 + 3 + 6. ఇప్పుడు 27 - 4 9 = 36 + 3 + 6. ఈ పాజిటివ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 27 + 30 + 36 కదా, 36 - 36 అంటే క్యాన్సిల్ అయ్యి 0 వచ్చింది. అంటే ఈ కేసులో gx ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ px. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ 3 cases లో ఫస్ట్ కేసులో gx px ఫ్యాక్టర్ అయింది, సెకండ్ కేసులో gx ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ px అని, px ఫ్యాక్టర్ కాలేదు, మరి థర్డ్ కేసులో
If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.